విజయవాడలో సంచలనం సృష్టించిన దోపిడీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సొంత బంధువే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. 3 నెలల పాటు శ్రమించిన క్రైమ్ పోలీసులు చాలా వ్యూహాత్మకంగా కేసును ఛేదించారు. హత్య జరిగిన ప్రాంతంలో ఆధారాలు చిక్కకుండా ఎంతో పగడ్బందీగా ఈ హత్య జరిగిందని ఏసీపీ రాణా తెలిపారు. హత్య జరిగినప్పుడు భారీ మొత్తంలో నగదు, బంగారం, విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని, దోపిడీ నేపథ్యంలో హత్య జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఇంటి దొంగ సాయంతోనే ఇంత దారుణ ఘటన చోటు చేసుకుందని ఏసీపీ వివరించారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తే గానీ నిందితుల వివరాలు వచ్చాయని ఏసీపీ తెలిపారు. మొత్తం 4 నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన నగదు, బంగారంతో పాటు విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దాదాపు 2 నెలల పాటు మన సిటీ క్రైమ్ బృందాలు దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిపి చివరికి ఎవరైతే హత్య చేశారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఈ మర్డర్ ఫర్ గెయిన్ కేసులో 1 అర కేజీ బంగారం, 2 కేజీస్ వెండి, దాదాపు 3 లక్షల క్యాష్ కూడా పోవడం జరిగింది. చివరికి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆమె భర్త చెల్లెలు హస్బెండ్ సూరెడ్డి అనే వ్యక్తి సమీప బంధువు బామ్మర్ది ఈ హత్యకు పాల్పడ్డాడని మనకి తెలిసింది. మేము అతన్ని పట్టుకున్నప్పుడు అతను నేరం అంగీకరించారు. అతను ఇంకొక 3 సహాయంతో, వాళ్ళు తెలిసిన వాళ్ళ సహాయంతో ఈ హత్యని అతను చేయడం జరిగింది. ఈ నల్లమెల్లి సూరెడ్డి, ఈ కంచర్ల జ్యోతి, జయకృష్ణ అలియస్ కృష్ణ, భాష అలియస్ ప్రేమ్ కుమార్, ఈ 4 కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ హత్య చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం కూడా రికవర్ అయింది. 1/2 కేజీ గోల్డ్, 3 కేజీస్ వెండి, ఆ తర్వాత 3 లాక్స్ క్యాష్ మొత్తం కూడా రికవర్ అయింది. మిగతా నిందితులు కూడా నేరాన్ని అంగీకరించారు.